చిరంజీవి గారు అంటే అసలు పడి చచ్చిపోతారు మన వాళ్ళంతా కూడా ఆయన గురించి, ఆయనతో వర్క్ గురించి. నాకు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ కోవలో ఆ డిసిప్లిన్ కానీ, ఆ హార్డ్ వర్క్ కానీ, ఆ మెలకువలు, అందరితో బాగుంటూ ఎంత ఇదైనా కానీ ఆ కోపాన్ని బయటికి లేకుండా చాలా సుగుణాలు ఉన్నాయండి ఆయనలో, చాలా క్వాలిటీస్. అందుకని ఆ స్థాయికి ఎదగలిగాడు ఆయన. వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ వాళ్ళ గురించి, వండర్ఫుల్ బాయ్, వెరీ గుడ్. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు, నాతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేవాడు చిన్నప్పుడు. అట్లాంటి చరణ్ ఇప్పుడు ఈ స్థాయికి మొన్న సినిమా మన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. గోపాల్ రెడ్డి గారు అంటే తెర మీద కదలాడే బొమ్మలుగా చూసే జనాలకి చాలా అపోహలు ఉంటాయి. ఏదో ఒక నిమిషం పాటు వాళ్ళ వీడియోస్ చూసి జడ్జ్ చేస్తూ ఉంటారు, పలానా వ్యక్తి ఇంతే, పలానా వ్యక్తి ఇంతే అనేది. కానీ తెర వెనుక వాళ్ళ స్ట్రెస్ లేకుంటే అప్పటి సిచ్యువేషన్ ఏది అనేది ఎవరు పట్టించుకోరు. ఆ 10 సెకండ్ల క్లిప్ని చూసి జడ్జిమెంట్ చేస్తుంటారు చాలామంది కదా. అలా బాలకృష్ణ గారు సెట్స్లో చాలా ఆప్యాయతగా ఉంటారు, అభిమానంతో ఉంటారు, చాలా గౌరవించే వ్యక్తిని విన్నాం. దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా బాలకృష్ణ గారి గురించి మీరు ఏం చెప్తారు? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఒకసారి బాలకృష్ణతో రాము అనే సినిమా చేస్తా ఉన్నాను. ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయాలి, ఒక 8 ఫీట్ 9 ఫీట్ ఉంటుందండి, ఒక గోడ మీద నుంచి దూకి మళ్ళీ కంటిన్యూ చేయాలి. గోడ మీద నుంచి దూకి కరెక్ట్గా ఆ స్టాండ్స్ నుంచి అది ఒక టేక్ అయింది, 2 టేక్లైంది, 3 టేక్లైంది, 4 టేక్లైంది, ఒక 5వ టేక్కో 6వ టేక్కో నాకు అనిపించింది కాలు ఏదో డిఫినెట్గా ఏదో అయి ఉంటుంది. కానీ ఈయన మాత్రం చెప్పకుండా మళ్ళీ వెళ్ళి చేస్తున్నాడు అని నేను దగ్గరికి వెళ్ళి, బాలయ్య లెగ్ ఏదన్నా స్ప్రెయిన్ అయినట్టుంది, తర్వాత చేసుకుందాము అంటే, నూనె ఆయన మీరు ఆయన ఓకే చేసేంతవరకు తప్పదు, ఎందుకంటే అంత డిసిప్లిన్ అన్నమాట తను. అది లోపల చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యి ఉండదు, అది అతనికి కూడా తెలుసున్నా కానీ చెప్పడు. అంత డిసిప్లిన్లో మూర్ఖత్వం అన్నమాట, అసలుకి అంత అంత డిసిప్లిన్. క్రమశిక్షణకి అందుకే ఆయన కాస్త క్రమశిక్షణ లేకున్నా ఆయన తట్టుకోలేడు చుట్టూ ఉన్న వాళ్ళలో క్రమశిక్షణ లోపిస్తే. అంటే అది స్కూల్, నందమూరి స్కూల్ నుంచి వచ్చిన వారసత్వంగా డిఎన్ఏలో వచ్చిన క్రమశిక్షణ అదంతా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.